హలో హాయ్ అండి, ఇది వచ్చేసి కొబ్బెల్లడి చేశానండి. ఫస్ట్ టైం చేశాను, చాలా బాగా కుదిరిందండి. సో మీకోసం అంటే షేర్ చేద్దామని వీడియో అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇది వచ్చేసి నేను ఎవ్రీ ఫ్రైడే కొబ్బరికాయ కొడతాను కదా, సో అది వచ్చేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో ఇంకా ఈవినింగ్ అవ్వగానే తీసేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఎప్పుడైనా మనం కొబ్బెల్లడి చేసుకోవాలి, ఏమైనా కొబ్బరితో ఐటమ్స్ చేసుకోవాలన్నా కూడా అప్పుడప్పుడు కొట్టినట్టే చాలా ఫ్రెష్గా ఉంటుందండి. ఏం చేయాలంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసేసుకోవాలి అప్పుడే. సో మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే తీయాలండి. ఇలా మనం కొబ్బరిలడ్డి చేస్తున్నాను కాబట్టి నేను ఇలా పీసెస్ లాగా అయితే పెద్ద పెద్ద పీసెస్ లాగా అయితే ఫస్ట్ కొట్టుకున్నానండి. కొట్టేసుకున్న తర్వాత ఇలా ఏమైనా వేస్టేజెస్ ఉంటే మనం నైఫ్తో చాకుతో క్లీన్ చేసుకోవాలి. అంతా తీసేసి మనం నీట్గా ఒక 2-3 టైమ్స్ వాటర్ వేసి కడగాలండి. ఎందుకంటే అవి డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కదా, సో స్మెల్ అంతా పోవాలి కాబట్టి. చూడండి మనకి ఇంత ఫ్రెష్గా వాటర్ వైట్ వాటర్ వచ్చేంత వరకు కడిగేసి ఇట్లా మంచి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. అండ్ మిక్సీ జార్ మనం వచ్చేసి మిక్సీ జార్ అయితే యూజ్ చేస్తున్నానండి. ఇలా పీసెస్ ఉన్నాయి కదా, అవి మిక్సీ జార్లో వేసేసుకొని ఒక 3-4 టైమ్స్ అయితే మనం మిక్సీ చేసేసుకోవాలి. మంచిగా తురుము, ఒకవేళ తురుముకునే వాళ్ళు తురుముకోవచ్చు అండి. నేను వచ్చేసి ఇంకా తురుమలేను కదా, నా దగ్గర కూడా లేదు. సో నేను వచ్చేసి ఇలా మిక్సీ అయితే చేసుకున్నాను. ఇది పచ్చిది కూడా మనం షుగర్ వేసుకొని తిన్నా కూడా చాలా బాగా టేస్ట్గా ఉంటుందండి. సో నేను వచ్చేసి కోకోనట్ లడ్డు కోసం, కొబ్బరి లడ్డు కోసం యూజ్ చేస్తున్నాను కదా. సో ఇలా ఇలా ఎంత కొబ్బరి ఉంటాలా మిక్సీ చేసి పెట్టుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లడ్డు కోసం ఏదైతే ప్రిపేర్ చేస్తామో అది కడాయి అయితే పెట్టుకున్నానండి పొయ్యి పైన. నెక్స్ట్ వచ్చేసి గ్యాస్ పైన పెట్టుకున్నాక ఇంకా మనం బెల్లం అయితే ఏది యూజ్ చేస్తామో అది వేసేసుకోవాలండి. బెల్లం అంతా ఇంకా మనం ఒక నేనైతే 200 గ్రామ్స్ యూజ్ చేస్తానండి, ఒక 4 కొబ్బరి ముక్కలకి. ఓకేనా? సో కొంచెం వాటర్ వేసానండి. వాటర్ వేసేసి ఇంకా వాటర్ వేస్తాను కదా అని మంచిగా వేస్తే ఇలా మంచి బాయిల్ అవుతుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలాచీ పౌడర్ వేసుకోవాలి. మనకి ఫ్లేవర్ నచ్చకపోయినా ఇలాచీ పౌడర్ స్కిప్ చేసుకోవచ్చు, నాకు నచ్చుతుంది కాబట్టి మా ఇంట్లో వాళ్ళకి. సో వేసుకున్నాను, చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే వేస్తే. అండ్ నెక్స్ట్ వచ్చి ఇలా ఇలా కలుపుతూ ఉండాలి. సో కలుపుతూ ఉంటే మనకి ఒక ముద్దలాగా ఫామ్ అవుతుందండి, చాలా బాగుంటుంది అది. ఇట్లా చుట్టు దగ్గరికి అయ్యింది. ఇది వచ్చేసి మనం అయిందో లేదో చూసుకోవాలంటే ఒక ప్లేట్లో వాటర్ వేసుకొని ఇలా చేస్తే ఇలా గట్టిగా ఉండాలి. అగో నేను చూపిస్తాను కదండి, అలా అవుతే మనకు పర్ఫెక్ట్ వచ్చినట్టు. సో అప్పుడు వచ్చేసి మనం కొబ్బరి తురుము అనేది బెల్లం దాంట్లోకి ఇంకా వేసేసుకోవాలండి. ఇంకా యాడ్ చేసుకోవాలి తురుము అనేది, మనం మిక్స్ చేసుకుంటూ తురుము అనేది వేసుకుంటూ ఉండాలండి. లేకుంటే ఇంకా గడ్డలు ఇట్లా మనకి కొంచెం మిక్స్ చేసుకుంటూ వేస్తే మనకి ఫాస్ట్గా కలపనీకి చాలా ఈజీ అవుతుందండి. నెక్స్ట్ వచ్చేసి ఇలా మంచిగా గట్టిగా అయ్యాక నెయ్యి వేసేసుకోవాలి. మనకి నెయ్యి ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు అండి, ఎంత వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. సో నేనైతే కొంచెం వేసుకున్నాను. అండ్ చూడండి ఇలా మిక్స్ మొత్తం ఇలాచీ పౌడర్ ఇంకా బెల్లం ఇంకా ఇది కొబ్బరి అనేది మొత్తం మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుతూనే ఉండాలండి. సో గ్యాస్ ఆఫ్ చేసేసుకొని ఇంకా ఫ్యాన్ కింద అయితే పెట్టుకోవాలి. సో ఫ్యాన్ కింద ఒక 3-5 మినిట్స్ పెట్టుకుంటే చాలండి, అది చల్లారిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి మనం లడ్లు కట్టడానికి ఇంకా చాలా బాగా వస్తుందండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇలా లడ్లు అయితే కట్టేసుకోవాలండి. అంతే అండి, సూపర్గా టేస్టీ, యమ్మీ టేస్టీ కొబ్బరి లడ్డు రెడీ. మా పిల్లలకు చాలా చాలా ఇష్టమైందండి. ఇంక నెక్స్ట్ టైం కూడా చేసుకోవాలి ఇట్లాగే. సో మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్.